కళాకారులు అంటే ప్రోగ్రామ్ చేశాం కదా మీ దగ్గర కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చి ఈ రోజు దర్శించుకోవడం జరిగింది। ప్రధానంగా నిన్న కొండ కింద వెలసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలు గంగమ్మ గారి కి సేవ చేసుకునేందుకు సారి సమర్పించే కార్యక్రమంలో నిన్న పాల్గొటం జరిగింది కుటుంబ సమేతంగా। ఈ రెండు పర్యటనలు చాలా తృప్తిని కలిగించినటువంటి పర్యటన, ముఖ్యంగా శ్రీ గంగమ్మ జాతరని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। దానికి కృషి చేసినటువంటి స్థానిక శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇంతకు ముందు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు, వారి నాయకత్వంలో వారి ప్రోద్బలంతో శ్రీ 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 గంగమ్మకి జాతరని రాష్ట్ర పండుగగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించటం చాలా సంతోషం। హైందవ సాంప్రదాయాల పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి గౌరవాన్ని ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చును కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాను। 24 ఎన్నికల్లో పోటీ చేస్తానా, 24 ఎన్నికల్లో ఏం జరిగింది, 24 ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారు, అలాంటి రాజకీయాలన్నీ కొండ దిగిన తర్వాత మాట్లాడుకుందాం, అన్నీ కొండ దిగిన తర్వాత మాట్లాడుకుందాం। కొండ మీద నాకు రాజకీయాలు మాట్లాడేటటువంటి అలవాటు లేదు, ఇక ముందు కూడా అలా చేయను। ఓకే, థాంక్యూ।